హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లాహరి వరల్డ్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీని మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్లో ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ తయారీ విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను 500 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మనం నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. దీనిలోనే మనం 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఫైన్గా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను వేసుకుని, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అంటే ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా, ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుని ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి. చికెన్ ఎంత బాగా నానితే ముక్క అంత బాగుంటుందండి. 4 గంటల వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీకు కుదిరితే ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం రైస్ని 1/2 గంట పాటు నానపెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను, అంటే 500 గ్రాముల వరకు ఉంటుంది. ఈ రైస్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని 1/2 గంట సేపు నానపెట్టుకుందాం. ఇప్పుడు మనం 1/2 కప్పు పాలను తీసుకుని ఆ పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఈ పాలను కూడా పక్కన పెట్టుకుందాం. 4 గంటల తర్వాత చికెన్ ఈ విధంగా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం 1 అడుగు మందమున్న వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో 1 లేయర్గా వేసుకోవాలి. ఈ గిన్నెను మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాం. రైస్ కూడా బాగా నానిపోయిందండి. 1/2 గంట తర్వాత రైస్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఉడికించడం కోసం 1 వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో మనం ఏ కప్పుతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ నీటిలో మనం 1 బిర్యానీ ఆకు, 4 యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస పువ్వు, అలాగే 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగును కూడా వేసుకుని వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. కొద్దిసేపట్లో వాటర్ మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం నీట్గా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఈ రైస్ని మనం 70% వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపట్లో రైస్ ఈ విధంగా 70% వరకు ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని మనం వడకట్టుకోవాలి. నీరేమీ లేకుండా ఈ విధంగా 1 స్ట్రైనర్తో వడకట్టుకుని, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, దీనిలో చికెన్ పైన ఈ రైస్ని 1 లేయర్లాగా వేసుకోవాలి. ఈ రైస్ పైన మనం కొద్దిగా పుదీనా తరుగు అలాగే కొత్తిమీర తరుగు, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలున్నాయి కదండి, ఆ పాలలో కొద్దిగా పాలను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ రైస్ని ఈ విధంగానే 1 లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ పైన మనం మళ్ళీ కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, అలాగే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం. మిగిలిన కుంకుమ పువ్వు పాలను కూడా యాడ్ చేసుకుని, మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్లో 1/2 కప్పు వాటర్ తీసుకుని ఆ వాటర్ని కూడా మనం రైస్ పైన యాడ్ చేసుకోవాలి. దీనిలోనే మనం 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ గిన్నెని ఈ విధంగా క్లోజ్ చేసుకుని మూత పెట్టుకుని గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మనం రైస్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా దోసల పెనాన్ని తీసుకుని ఈ పెనాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని దోసల పెనం మీద మనం ఈ గిన్నెను పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 గంట పాటు రైస్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే 1/2 గంట సేపు ఉడకనివ్వాలి. 1/2 గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు మనం రైస్ని అలాగే కదపకుండా వదిలేయాలి.
పది నిమిషాల తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా బిర్యానీ ఉడికిపోయిందో, పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. బిర్యానీని మనం ఒకసారి అంతా బాగా కలుపుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. రెస్టారెంట్లో మనం తినే బిర్యానీ కన్నా కూడా ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. అలాగే ఈ బిర్యానీలో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన మరిన్ని రుచికరమైన బిర్యానీ అలాగే పులావ్ రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.